పరిశుద్ధుడ ప్రేమ స్వరూపేణ తండ్రి, నీకు వందనాలైనా. గడిచిన దినములన్నింటిలో నువ్వు ఎంతగానో కాపాడి కృప చూపించి ఈ రాత్రి నీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ ప్రియులకు నీ మాటలు అందించబోతూ ఉండగా అర్థమగు రీతిగా బోధించి సంయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నీ మాటల చేత మా బ్రతుకులు సరిచేసుకొని నీ కొరకు ఉన్నతంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసునామను ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, గడిచిన 2 దినాలుగా ఈ సువార్త కోడికలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు తన దాసుల ద్వారా ఎన్నో విలువైన విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు, మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ చివరి రోజు కూడా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పేరేంటంటే, నీవు దేని చేత లాగబడుతున్నావు? అర్థమవుతుందా? నీవు దేని చేత లాగబడుతున్నావు, లేకపోతే ఆకర్షించబడుతున్నావు? ఈ అంశం ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తుతారా. అంశం అర్థం కాకపోతే చెప్పేదేది అర్థం కాదు. ఏంటి, ఎవరికి అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదు కాబట్టి అర్థమయ్యే విధంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నువ్వు దేని చేత లాగబడుతున్నావు అంటే, ఈ లోకంలో కొన్ని విషయాలు చూడగలిగినట్లయితే, అయస్కాంతం ఉందనుకోండి, ఈ అయస్కాంతం దగ్గరికి చిన్న చిన్న ఇనప ముక్కలు తీసుకొచ్చామనుకోండి, ఏం చేస్తుంది? లాగుద్దా లేదా? వాక్యూమ్ క్లీనర్ అని ఉండి దీంట్లో, ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు కానీ ఇంతకుముందు ఉంది, అది ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్న చెత్త అంతా ఏం చేస్తుంది? లాక్కుంటుంది. అలాగే పైకి ఏదైనా విసిరేసామనుకోండి, ఇదేం చేస్తుంది? పైన ఉంటుందా? ఈ భూమి ఆకర్షణ శక్తి ఏం చేస్తుంది? లాక్కుంటుంది. అలాగే మనుషులు కూడా కొంతమంది లాగబడుతున్నారు. దేని విషయంలో లాగబడుతున్నారు? ఇప్పటికైనా అర్థమైందా అంశం? మనిషి దేని చేత లాగబడుతున్నాడు. ప్రిల్లరా, మనిషి 2 విషయాల్లో దేని ఒక చేత లాగబడతాడు. 1, దేవుని చేత లాగబడతాడు. 2, దెయ్యం చేత లాగబడతాడు. దెయ్యం అనుకోండి, సాతాన్ అనుకోండి, డెవిల్ అనుకోండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. చూడండి, 1, దేవుని చేత అయినా లాగబడాలి, లేదా దెయ్యం చేత అయినా లాగబడాలి. చూడండి, దెయ్యం ఏ విధంగా లాక్కుంటుంది? మొదటగా మనం చూడగలిగినట్లయితే, ఈ లోకంలో సాతానుడు, దురాత్మ ఏ విధంగా మనుషులను లాగేస్తున్నాడంటే, స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి హబక్కూకు గ్రంథం చూడండి. హబక్కూకు గ్రంథం మనం చూడగలిగినట్లయితే, కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దామండి. హబక్కూకు గ్రంథం 1:14 త్వరగా చదివి సహకరించండి. ఏలిక లేని చేపలతోనూ, ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు. చాలు తల్లి, చూడండి, ఎవరి లాగుతుంది? సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నరులని ఏలిక లేని చేపలతోనూ, ప్రాకు పురుగులతోనూ సమానంగా చేస్తూ ఉన్నాడండి. పిల్లర, మనిషికున్న విలువేంటో తెలుసా? మనిషి ఏ విధంగా కలుగు చేశాడు దేవుడు? పిల్లర, ఈ సృష్టిని అంతటిని కలుగు చేసి ఈ సృష్టి అంతటి మీద అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. నువ్వేలయ్యా బాబు అని. చూడండి, దేవుని కుమారుడిగా ఉండవలసిన మనిషిని సాతానుడు ఎంతగా చేస్తున్నాడు? చాలామంది మనం కూడా అంటూ ఉంటాం, వాడెంత ఆఫ్టర్ ఆల్ అంటాం లేదా? వాడెంత ఆఫ్టర్ ఆల్ ఒక పురుగు, వాడెంత నా ముందు అంటూ ఉంటారు. అలాగే సాతానుడు మనిషికి ఉన్న విలువని ఎంతగా దిగజారుస్తున్నాడు చూడండి. వాడు ఏలిక లేని చేపలతోనూ, పాకు పురుగులతోనూ, చదవమ్మా, నీవు నరులను సమానులుగా చేసి వాడు గాలం వేసి మానవులందరినీ ఏ విధంగా లేస్తున్నాడు అంటే గుచ్చి లాగుతున్నాడండి. చూడండి, మీకు బాగా అర్థం అవడం కోసం ఒక విషయం చెబుతాను. మీరు ఎప్పుడైనా చేపలు పట్టడానికి వెళ్ళారా? చాలామంది చేపలకు గాలాలు వేస్తూ ఉంటారు, గాలాలు వేసి లాగుతూ ఉంటారు. చేప పడిందంటాం ఆలస్యం, వెంటనే ఏం చేస్తాడు? లాగేసి బుట్టలు వేసేస్తాడు.
అలాగే సాతానుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనుషులకు ఒక్కొక్క గాలం వేస్తూ ఉన్నాడండి. ఒక్కొక్క విషయంలో గాలం వేస్తూ ఉన్నాడు. కొంతమందికి సీరియళ్ళన్నీ గాలం వేస్తూ ఉన్నాడు. తప్పు కనుకోబోకండి, ఇక్కడ ఎవరన్నా ఉంటుంటే చూడండి. కొంతమందికి సినిమా అనే గాలం వేస్తూ ఉన్నాడు. కొంతమందికి లోకాశలు, చెడు వ్యసనాలు, పాపం, వ్యభిచారం, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో పడిపోతారని. నువ్వు దేనికి పడతావో వాడికి బాగా తెలుసు అండి. యోధా దేనికి పడిపోయాడు? డబ్బు సంచికి పడిపోయాడు. అలాగే వాడు మనిషి హృదయం దేవునికి ఏ విధంగా తెలుసు, అలాగే మన ప్రవర్తన సాతానుడు బాగా గమనిస్తూ ఉంటాడు. అందుకని మనం దేనికి పడిపోతామో ఆ విషయం మీద ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తూ ఉన్నాడు. పిల్లరా, గాలానికి చిక్కుకున్న చేప ఏం చేస్తుంది? విడిపించుకోలేదు. కానీ నేటి దినాల్లో నరులు కూడా భక్తి చేస్తున్న దినాల్లో పిల్లరా, నరులు కూడా తప్పించుకోవాలన్న ప్రయత్నం కూడా చేయట్లేదండి. అందుకని సాతానుడు ఏం చేస్తున్నాడంటే గుచ్చిలాగుతూ ఉన్నాడు. అందుకని చూడండి, సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క మనిషిని గుచ్చిలాగుతూ ఉన్నాడు. ఇంకా ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి పిల్లరా, సాతానుడు ఏం చేస్తున్నాడంటే తన వలతో ఉరులొగ్గుతూ ఉన్నాడు. ఉరులొగ్గటం అంటే ఏంటో తెలుసా? ఉరులొగ్గటం అంటే ఏంటో తెలుసా? నేటి దినాల్లో మనుషులు కూడా చిక్కించుకోవడానికి సాతానుడు ఎన్నో అవకాశాలు కలుగు చేశాడు. ఒకప్పుడు మనం వాడే ఫోన్లు వేరు, ఇప్పుడు వాడే ఫోన్లు వేరు. స్మార్ట్నెస్ చూడండి ఎంత డెవలప్ అయిపోయారు. ప్రపంచం అంతా ఎక్కడికి వచ్చేసింది? అరిచేతుల్లోకి వచ్చిందండి. ఎందుకని? ఇంతకుముందు సినిమాలకు వెళ్ళాలి, ఇప్పుడు సినిమాలకు వెళ్ళాల్సిన పని కూడా లేదు, అంతా ఇంట్లోనే. చూడండి, తను చిక్కించుకుంటున్నారు. ఊర్లు ఒగ్గి ఎక్కువగా అవకాశాలు, ప్రార్థనకి వెళ్ళకోకుండా, భక్తి చేయకోకుండా, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఈ సీరియళ్ళు సినిమాలు చూసుకుంటూ ఉండాలని నీకు ఎక్కువగా ఏం చేస్తున్నాడంటే ఫెసిలిటీస్ కలుగు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు చూసి టీవీలు వేరు, ఇప్పుడు చూసి టీవీలు వేరు, అంత స్మార్ట్నెస్. గోడ ఇంట్లో ఎంత ఉంటే అంత పెద్ద టీవీ. దేనికి ఇదంతా? నీ భక్తి జీవితాన్ని కాజేయటానికి పిల్లరా. అందుకనే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఉరులొగ్గి చిక్కించుకుంటున్నాడు. వాళ్ళు ఎంతమందినైతే చిక్కించుకుంటున్నాడో వారందరిని బట్టి ఏం చేస్తున్నాడంటే సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారంటండి. చూడండి, నేనొక్కనే ఎందుకు నరకానికి వెళ్ళాలి? నాకు దక్కనిది మరెవ్వరికి దక్కడానికి వీల్లేదు అని ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని చిక్కించుకుంటూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. తను చిక్కిన చూడండి, చేపలు పెట్టే వ్యక్తులు బాగా చేపలు పడి అనుకోండి ఏం చేస్తాడు? ఆ రోజు అడిగి పండగే, ఫ్రై కావాలంటే ఫ్రై, పులుసు కావాలంటే పులుసు, ఎన్ని రకాలుగా చేసుకొని వచ్చు. చూడండి, అదేవిధంగా పిల్లరా, సాతానుడు ఏం చేస్తాడంటే మనుషులందరినీ గుచ్చి లాగి చిక్కించుకొని తన గంపలో వేసుకుని, ఆహా నాతో పాటు అగ్నిలోకి వెళ్ళడానికి ఎంతమంది వచ్చారండి, ఎంతగా సంతోషిస్తూ ఉన్నాడండి, ఎంతగా సంతోషిస్తూ ఉన్నాడు. అందుకని ఈ లోకంలో పిల్లరా, మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి విడుదల పొందాలని దేవుని ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంది, గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంది. చూడండి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవుని దగ్గర నుంచి వచ్చాము. ఈ లోకంలో అట్టేకాలం శాశ్వత కాలం ఉండేవాళ్ళం కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరొక లోకం ఉంది. పిల్లర, మనం ఈ లోకానికి వచ్చాం కాబట్టి తెలిసింది ఇక్కడ ఒక లోకం ఉందని, ఇక్కడ మనం ఈ విధంగా ఉంటూ ఉన్నామని. అలాగే పోతే తెలుస్తుంది మరొక లోకం ఉందని, మరొక లోకం ఉందని పోతే తెలుస్తుంది. చూడండి, ఏ విధంగా చిక్కించుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని దగ్గరికి రాకుండా అవిశ్వాసులైన మనోనేతరాలకి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే గ్రుడితనాన్ని కలుగు చేస్తూ ఉంది. ఈ గ్రుడితనంతో ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని చూడలేకపోతూ ఉన్నారు. ఈ లోకాశలు, శరీరాశలు, జీవబ్రహ్మములు, చూడండి ఈ లోకాశల చేత మనుషులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే జీవిస్తూ ఉన్నారు. ఇదే జీవితం, తినుము తాగుము సుఖించుము, ఇదే జీవితం అనుకొని ఈ లోకంలోనే కొట్టుమిట్లాడుతూ ఉన్నారండి. చూడండి, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటారు. ఎవరు? పిచ్చోళ్ళు. వాళ్ళకి మధ్యస్థిమత్వం ఉండదు. తన ఇల్లేంటో తెలీదు, తన బంధువులు ఎవరో తెలీదు,
తన ఇల్లు బంధువులు ఏమీ తెలియదు. వచ్చిన రైళ్ళల్లో ఎక్కటం, పక్క స్టేషన్లో దిగటం, వచ్చిన రైళ్ళల్లో ఎక్కటం, పక్క స్టేషన్లో దిగటం. అదేవిధంగా ఈ లోకంలో జనాలు ఉంటూ ఉన్నారండి. చూడండి పిల్లరా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలోనే తాగుము తినుము సుఖించుమని చెప్పేసి శరీరాశల చేత జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ లోకంలో అందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటే. చూడండి, దేవాది దేవుడు ఏం చేశాడు, తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఎవరూ నశించటం ఇష్టం లేక ఆయన మన కొరకు బలి అయిపోయాడు. ఇందాక వీడియో సాంగ్ చూశారా? చూడండి ఎంతగా నలగొట్టబడుతూ ఉన్నాడు, ఎంతగా తన శరీరం చీల్చివేయబడతా ఉంటుంది. ఆయన కల్వరి బలియాగం ఎవరికంటే నీ కొరకు నా కొరకే. పిల్లర, ఈ రెండు దినాల నుంచి స్వార్థ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ చివరి దినంలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే గుచ్చి లాగుతూ ఉన్నాడు. అదేవిధంగా పిల్లర, దేవుడు కూడా మనం లాగాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలాగ లాగాలని తెలుస్తున్నా? ఎలాగ లాగాలని ఆశపడుతున్నాడో తెలుసా? మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, నెలల పిల్లలు, పాకి పిల్లలు పాకుతూ ఉన్నప్పుడు వాడు పొయ్యి దగ్గరికి ఆడుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు చూసిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వాడిని పక్కకు లాగుతారు లేదా? ఆ పోతే పోయాలని నిప్పేగా ఏమైద్దాన్ని మేల్కొని ఉంటారా? ఉంటారా? ఇక్కడ అందరు తల్లులు ఉన్నారు, చెప్పాలి. చూడండి పిల్లరా, చిన్న బిడ్డ నిప్పు దగ్గరికి వెళ్తా ఉందనుకోండి, ఆ పోతే పోయాలని మేల్కొని ఉంటారా? ఉండరు. వాడిని ఏం చేస్తారంటే వెంటనే పక్కకు లాగేసేస్తారు. అలాగే మన స్నేహితులు ఎవరన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకాల లారీ వస్తున్న సంగతి గమనించకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు ఏం చేస్తారు? బాబు చూసుకున్నాడు ఎవరు అని చెప్పేసి పక్కకు లాగేస్తారు. వాడి చేయి దొరికిందా కాలర్ దొరికిందా అని చెప్పరు, చూసుకోరు. కానీ వెంటనే ఏం చేస్తారండి? పక్కకు లాగేసేస్తారు. ఎందుకంటే ఆ ప్రమాదంలో వాడు పడిపోకుండా ఉండాలి, వాడి ప్రాణాలు కాపాడబడాలని చెప్పేసి ఏం చేస్తుంటారు? లాగుతూ ఉంటారండి. అదేవిధంగా అందరూ అగ్నిలోకి వెళుతున్న వారిని ఏం చేస్తున్నాడంటే కొందరినైనా లాగాలన్న ఉద్దేశంతో ఈ సువార్త కొడుకలు జరుగుతూ ఉన్నాయి. చదవండి ఒక మాట, ఆయన పడుతున్న ఏ విధంగా లాగుతూ ఉన్నారో. యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. 3 దినాల నుంచి చూస్తూనే ఉన్నారండి వాక్యాన్ని. చదవండి ఒకసారి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ. అగ్నిలోకి వెళ్ళిపోతా ఉన్నారండి ఈ లోకంలోనే. ఇదే జీవితం అనుకొని, ఇదే ఇక్కడే శాశ్వత కాలం ఉంటామనుకొని చాలామంది అంటున్నారు, చనిపోయిన తర్వాత ఎవడేమైపోతాడు, మనకేం తెలుసయ్యా, నువ్వు వెళ్ళి చూసావా? చాలామంది అంటారు, అన్న పరలోకం ఉంది, ఈ లోకంలో జీవితం కాదు, మరొక జీవితం ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, ప్రభువునందు విశ్వాసం ఉంచంటే నువ్వు వెళ్ళి చూసావా? చనిపోయిన తర్వాత ఎవడేమైపోతాడు, గాలిలో కలిసిపోతాం అంటారు చాలామంది. ఏం చేస్తారంట? గాలిలో కలిసిపోతారు. చూడండి పిల్లర, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాము. నరులారా తిరిగి రండి అని మనకు పిలుపు వచ్చినప్పుడు మనము ఈ లోకంలో యాత్ర ముగించుకుని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. పిల్లర, ఎవరైతే క్రీస్తును అంగీకరించి బాప్తీసుని తీసుకొని మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం రక్షించబడి ఉంటారో వారందరూ ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దగ్గర ఉంటారు. పిల్లర, ఎందరైతే రక్షించబడకుండా నిర్లక్ష్యంగా ఉంటారో వారందరూ ఏం చేస్తూ ఉంటారండి? నిత్యాగ్నికి. పిల్లరా, అగ్ని ఆరని ఆత్మ చావని వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారందరినీ అగ్నిలో నుంచి కొందరినైనా లాగాలన్న ఉద్దేశంతో ఈ స్వార్థ కూడికలు ఏర్పాటు చేయబడింది. ఏదో డబ్బులు ఎక్కువగా ఉండి కాదండి, ఇలాగేం పని పాట లేకుండా కాదు. చూడండి, మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితేనే 2 రోజులదాకా మనుషులు కాలేరు, అవునా కదా? ఒకటే పని అండి, ఒకటే చాకరీ అండి అంటారు. 3 దినాల నుంచి సువార్త కోడికలు జరగాలంటే ఎంత ప్రయాసం అండి. వీటన్నిటిని తీసుకొచ్చి సువార్త ప్రకటించాలని తనకున్న వాళ్ళకున్న పనులన్నింటిని మానుకొని పిల్లలు ఎంతగా ప్రయాసపడతా ఉన్నారు, ఎంతగా ప్రయాసపడతా ఉన్నారు. ఎందుకయ్యా ఈ ప్రయాసం అంటే క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తూ ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఎవరు అగ్నికి వెళ్ళకూడదు. ప్రియులరా, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నా బిడ్డలందరూ అగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు, మీరు వెళ్ళి రక్షించండి అని చెప్పేసి తన బిడ్డల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. వారందరూ ఏం చేస్తున్నట్టు లాగుతున్నారు. చూడండి, మన కడుపును బిడ్డను బిడ్డలు నిప్పు దగ్గరికి వెళుతూ ఉంటేనే తట్టుకోలేం కదా,
దేవుని ప్రేమను చూశారా? ఎవ్వరూ నశించిపోకూడదని ఈ చివరి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు గడిస్తే ప్రిలరా మరలా ఈ మాటలు వినే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలని ఒక ప్రేరేపణతోటి స్వార్థ సభలు జరుగుతూ ఉన్నాయి. ఎందరైతే మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో, మేము పెద్ద పెద్ద సభలకు వెళ్ళాం, మాకు తెలుసు ఎన్నాళ్ళ నుంచో భక్తి చేస్తున్నామని నిర్లక్ష్యంగా ఉంటే పిల్లరా, నిర్లక్ష్యంగా ఉండేవారికి నిత్య నరకమే. చూడండి, మీరు చెబితే మేము వినేది ఏందన్నట్టుగా ఉంటున్నారా? చాలామంది వాక్య ప్రూఫ్ కొట్టేసుకుని వస్తూ ఉంటారు. ఏ ప్రూఫ్? మనకు బుల్లెట్ ప్రూఫ్ తెలుసు, వర్షం ప్రూఫ్ తెలుసు. చాలామంది రైన్ ప్రూఫ్, మనకి బుల్లెట్ ప్రూఫ్ తెలుసు, రైన్ ప్రూఫ్ తెలుసు, వాక్యం ప్రూఫ్ తెలుసా? చాలామంది ఏమలా ఉంటారంటే వీళ్ళు చెబితే మనం వినేది ఏంట్లే, మేము పెద్ద పెద్ద స్పీకర్ల దగ్గర ఉన్నాం, మాది పెద్ద సంఘం. పిల్లరా, నేటి దినాల్లో చూడండి, కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలని తపన ఎంతమందిలో ఉంటుందండి? ఎలా లాగుతున్నారు తెలుసా? మా సంఘానికి లాక్కోవాలి, సంఘాల్లో లాక్కుంటూ ఉన్నారండి. పుట్టినరోజు కేకులు పంపిస్తామని, సచిన్ రోజు పెట్టె పంపిస్తామని. పిల్లరా, సంఘాల్లోకి లాక్కోవడం కాదు కానీ అగ్నిలో నుంచి లాగాలన్నదే ఈ కోడికల ముఖ్య ఉద్దేశం. ఈ రాత్రి పిల్లరా, ఈ సమయం తిరిగి రాదు, మరలా ఈ కోడిక ముగించిందంటే మరలా మనకు దేవుడు అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. ఒకసారి ఎట్లాగే ఒక దైవజనుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేవుని ఆత్మ ఒకటేమని ప్రేరేపిస్తాం, ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు, వాక్యం చెప్పు అని. సరే అని చెప్పేసి పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక వ్యక్తి దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళి, అయ్యా ఒక్క 5 నిమిషాలు దేవుని ఆత్మ ఎందుకు ప్రేరేపిస్తూ ఉంది, నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ విలువైన సమయం నాకు ఇచ్చావంటే నేను నీకు దేవుని మాటలు చెబుతాను అంటాడు. అన్నప్పుడు పిల్లరా ఆ వ్యక్తి అంటాడు, ఎంత బిజీయో మన వాళ్ళకి. చూడండి, ఎక్కడైనా సమయాన్ని గడుపుతారు కానీ దేవుని వాక్యం మాటల దగ్గరకు వచ్చేసరికి చాలా బిజీ. అందుకనే ఆ వ్యక్తి ఏమంటున్నాడని పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి, కాబట్టి మీరు రేపు రండండి అని చెప్తారు, రేపు రండండి అని చెప్తారు. ఆ పాస్టర్ గారు చాలా నిరుత్సాహంతో, దేవుని వాక్యాన్ని బోధించలేకపోయాను, సరే రేపన్నా వద్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా రేపు వస్తాడు, మరలా రేపు వస్తాడు. అయ్యా ఈరోజన కొంచెం అవకాశం ఉంది, ఒక్క 5 నిమిషాలు నేను ఎక్కువ సమయం తీసుకుని, ఒక్క 5 నిమిషాలు అయ్యా, ఒక్క 5 నిమిషాలను ప్రతిలాడుతూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా ఇవాళ నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చాను, తలనొప్పంత నొప్పిగా ఉంది, కాబట్టి మీరు రేపు రండి అంటాడు. ఆ పాస్టర్ గారు మరలా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా, ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? అతని దగ్గరికి ఒక వింత వ్యక్తి వస్తూ ఉన్నాడండి. తెలుసా వింత వ్యక్తి ఎవరు? మరణం. పిల్లరా, ఆ రోజు రాత్రి మరణం వచ్చి విడిచికి వెళ్ళిపోతూ ఉంటుంటే అప్పుడు చెప్పగలుగుతావా, అయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు రానులేని, అయ్యా నేను ఇప్పుడు చాలా బిజీ. పిల్లరా, నీకు మరణం గనక వచ్చింది అంటే నువ్వు పడుకున్న పరుపుకు కూడా చెప్పవు, నువ్వు పోయిన సంగతి నీకు కూడా తెలియదు. మనలో ప్రాణం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే మన బ్రతుకును మార్చుకోవాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఒకవేళ ఊపిరి పోయిందా మనలో నుంచి, పిల్లరా మరొక సమయం రాదు. చూడండి, మరణం వచ్చి ఆ వ్యక్తిని విడుచుకొని వెళ్ళిపోతా ఉంటే అప్పుడు చెప్పగలుగుతామా, మనలో ప్రాణం ఉన్నప్పుడే మన బ్రతుకును మార్చుకోవాలి. మన బ్రతుకును మార్చుకోవడానికి ఈ రాత్రి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది జీవితాల్లో కృంగిపోయిన స్థితి, లేవలేని స్థితి, ఎంతో విలువలేని జీవితాలు గడిపేస్తూ ఉంటారు. పిల్లరా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ జీవితానికి విలువ, నీ జీవితాన్ని కట్టాలనే దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని బాగు చేయాలనే, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఈ రాత్రి దేవుడు నిన్ను గురించి ఉద్దేశిస్తున్నాడండి. పిల్లరా, ఒకప్పుడు మా జీవితాలు ఎంతో భయంకరం, ఒకప్పుడు మా జీవితాలకు విలువ లేదు, లోకంలో భయంకరంగా వ్యసనాలతో తిరిగాం. ఇప్పుడు మా జీవితాల్ని ఇంతగా కట్టడానికి దేవుడు, పిల్లరా ఎవరైతే దేవునికి తమ జీవితాలను అప్పగిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మాటలకు సరెండర్ అవుతూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క తల వంచుతూ ఉంటారో, వారికి ఏ విలువ లేకపోయినా క్రీస్తు ఉన్నప్పుడు అంతకంటే, పిల్లరా ఇంక మరొక విలువ లేదండి, మరొక విలువ లేదు.
కాబట్టి ప్రియులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎవరి చేత లాగబడుతున్నాం? సాతాను చేత, దేవుని చేత. మనం దేని చేత లాగబడుతున్నాం? మన ప్రవర్తన మనం ఒకసారి గమనించుకొని మన బ్రతుకులు సరిచేసుకొని భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడో, ప్రేమ స్వరూపేణ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి సమయంలో కొద్ది మాటలు కానీ ప్రియులకు అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేము మీ చేత లాగబడినట్లుగా, దేవుని ఆత్మ చేత తండ్రి మీ సన్నిధిలో ఉండునట్లుగా నీ కృపను అనుగ్రహించండి. దేవ, రక్షించబడిన మేము అగ్నిలోకి వెళుతున్న వారి కొందరినైనా నీ మాటలు చెప్పి అగ్నిలో నుంచి లాగునట్లుగా దేవా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. దినమెల్లా మీ చేతులు చాపి తండ్రి నీ బిడ్డల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే వారి బ్రతుకును మార్చుకొని నీ చేతికి అందిస్తూ ఉంటారో వారి జీవితాన్ని, వారి జీవితాలు కట్టాలని, బాగు చేయాలని మీరు ఉద్దేశిస్తూ ఉన్నారు. దేవా, ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించండి, రక్షించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. నా తర్వాత మాట్లాడుతున్న మీ దాసును మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మరో కొన్ని విషయాలు మాకు బోధించమని యేసునామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.